దీపావళి రోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. కుమారులు అభయరామ్ భార్గవరామ్ తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఎన్టీఆర్ దీపాలు వెలిగించిన చోట కుమారులతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేశాడు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందే చిత్రంలో శృతి హాసన్ కథానాయకగా నటిస్తుందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే శృతి హాసన్ ఎంపికను ఖరారు చేస్తూ ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్ర బృందం దీపావళి రోజున ఒక పోస్టర్ను వదిలింది. బాలకృష్ణతో శృతి నటించడం ఇదే మొదటిసారి. నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక కథానాయిక సమంత తన కెరియర్ మీద దృష్టి పెట్టి పలు కొత్త ప్రాజెక్టులను ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన పారితోషికాన్ని బాగా పెంచినట్టు తెలుస్తుంది. ఒక్కో సినిమాకి ఆమె సుమారు 3 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. ఆది సాయి కుమార్ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న బ్లాక్ చిత్ర నిర్మాణం పూర్తయింది. దీంతో ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్టుగా పేర్కొంటూ చిత్ర నిర్మాతలు తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. దర్శన బానిక్ ఇందులో కథానాయికగా నటించింది. పాలబుగ్గల సుందరి హన్సిక మోత్వాని ప్రస్తుతం 105 మినిట్స్ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఉండేది ఒకటే పాత్ర. పైగా ఈ చిత్రాన్ని ఒకే షాట్ లో రూపొందించడం మరో విశేషం. భారతీయ చలన చిత్ర రంగంలో ఇలాంటి సినిమా ఎన్నడూ రాలేదు. తాజాగా 105 మినిట్స్ గ్లిమ్స్ వీడియోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకే సింథిల్ కుమార్ ఆవిష్కరించారు. హాలీవుడ్ లో మాత్రమే ప్రయత్నించిన సింగిల్ షాట్ చిత్రీకరణకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. హాలీవుడ్ టెక్నిక్ అంటూ కితాబు ఇచ్చారు. దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఎంతో మంది తాము అభిమానించే వారికి కానుకలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. టాలీవుడ్ లో కూడా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పండుగను పురస్కరించుకొని మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్ బహుమతులు పంపారు. పవన్ పంపిన బహుమతుల బాక్స్ లో స్వీట్స్ తో పాటు పర్యావరణ రహిత పటాసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్మా చిత్రంలో నటించింది కృతి కర్బంద. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదు. సుమంత్ కళ్యాణ్ రామ్ లాంటి స్టార్ల సరసన నటించింది, కానీ టాలీవుడ్ లో ఆశించిన స్టార్డమ్ ని అందుకోలేకపోయింది. అదంతా గతం అనుకుంటే ప్రస్తుతం కృతి బాలీవుడ్ సహా తమిళం కన్నడలో బిజీ అయిపోయింది. హిందీ పరిశ్రమలో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరికలేనంత బిజీగా ఉంది. కృతి నటించిన భారీ మల్టీ స్టారర్ హౌస్ఫుల్ 4 గ్లామరస్ నాయికగా గుర్తింపు తెచ్చింది. ఇంత బిజీగా ఉంటూనే నిరంతరం ఫోటోషూట్లతోనూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ట్రెడిషనల్ లుక్ వైరల్ గా మారింది. దీపావళి వేళ ఆ నవ్వుతోనే దివ్యలు వెలిగించేసింది కృతి. చీరలో సాంప్రదాయాన్ని తిరిగి తెచ్చిన హాట్ కంటెంట్ ని బోల్డ్ అపీరియన్స్ ని మాత్రం విడిచిపెట్టలేదు ఈ బ్యూటీ. వరుస ఫోటోషూట్లతో రఫ్ వాడిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఒకవైపు బాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు సౌత్ ని బ్యాలెన్స్ చేస్తున్న ఈ బ్యూటీ ఇన్స్టా మాధ్యమంలో నిరంతరం ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని అసాధారణంగా పెంచుకుంటుంది. తాజాగా రకుల్ రెడ్ హాట్ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఫ్రీ హెయిర్ స్టైల్, రెడ్ బ్యాక్గ్రౌండ్ లో బెలూన్ స్లీవ్స్ తో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఇక ఇటీవల రకుల్ షేపులు మారిపోయాయి అంటూ రకరకాల కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. తాజా ఫోటోషూట్లతో అది రాంగ్ అని మరోసారి ప్రూవ్ అయింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే మహేష్ కి ఎంతటి గౌరవమో తెలిసిందే. అలాగే మహేష్ అంటే రాజమౌళికి అంతే గౌరవం, అంతకు మించిన అభిమానం. ఆ ఇద్దరి కలయికలో తదుపరి భారీ పానిండియా సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక 3RR తరువాత రాజమౌళి మహేష్ తో సినిమాని పట్టాలెక్కిస్తారని కథనాలు వస్తున్నాయి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?